హాయ్ అండి, మీ విజయలక్ష్మి అండి. మీరు మన ఛానల్ని ఎంతో ఆదరిస్తున్నారో అభిమానిస్తున్నారో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలండి. మనము అన్నపూర్ణ ఛారిటబుల్ ట్రస్ట్ అన్నదానికి అనాథ శరణానికి వచ్చినామండి. ఇక్కడ వృద్ధులు వికలాంగులు వచ్చి ఉంటుంటే ఇది సూర్యపెడితే ఆ ఫౌండర్ అమ్మాయి చాలా కష్టపడి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కూడా నెలకొల్పిన వృద్ధాశ్రమం అండి ఇది. అనాథలకి వికలాంగులకి ఇది సేవ చేయడానికి నెలకొల్పబడింది. ఇది సూర్యపేటలో ఉన్నది కనుక వాళ్ళు ఎంతోకాలం సేవ చేసిన తర్వాత ఈమెకి వారసత్వంగా ఇది ఈ సేవా దృక్పథం అన్నది ఈమెకు వచ్చిందన్నమాట. ఇక్కడ 50 మంది ఉన్నారట, 50 మంది అనాథలు ఉన్నారు. అనాథలకి వీళ్ళు అంటే మనం వివాహ కార్యాల్లో కానీ ఇంకేదైనా శుభకార్యాలు లేకుంటే అశుభకార్యాలు ఏవైనా దానికి అన్నాలు కూరలు అంటే వేస్టేజ్ ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తుంటే వీళ్ళందరినీ 50 మందిని వీళ్ళు సాగుతున్నారట. చాలా గ్రేట్ అనిపిస్తుందండి. ఒక్కొక్కసారి ఇట్లా సేవ చేయడం, సేవ అంటే మనం వండి తిని పడేస్తుంటాం కదా ఒక్కొక్కసారి, అట్లా కాక నిరుపయోగంగా పడివేయడం కన్నా ఇట్లా బీదలకి అనాథలకి ఆర్తులకి అట్లా అన్నదానం చేస్తే అది చాలా మంచిది. అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పదని చెప్పుకుంటుంటాం కదా, అందుకోసమని మనం ఇప్పుడు అన్నంత శరణాలయానికి వచ్చినామండి. వాళ్ళతో మనం మాట్లాడదాం మనం. ఓకేనండి, మౌనిక మేడం. మౌనిక ఎంత ఏజ్ ఉంటుంది? నాకు 28 ఇయర్స్ ఉంటుంది. ఈ అనాథ శరణాలయం పేరేంటి? అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్. వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ నుండి ఇక మేము కంటిన్యూ అవుతున్నాం. వాళ్ళు ఫౌండేషన్ వాళ్ళు పెట్టారు? మా మదర్ మా పెద్దమ్మ గారు స్థాపించారు, తను ప్రెసెంట్ లేరు, ఎక్స్పైర్ అయ్యారు. మా మదరు ఆమె అనంతరం మా మమ్మీ చేస్తుంది. మా మమ్మీ నుండి మేము కంటిన్యూ అవుతున్నాం అంతే. అవునా, ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నారమ్మ ఇది? దాదాపుగా మన సూర్యపేటలో 20 ఇయర్స్ పైగానే అవుతుంది మేడం. ఇంత ముందుకు ఇది వచ్చేసి కాకతీయ ఐరన్ ఫ్యాక్టరీ ఉండే, అయితే ఇది పడవబడిపోయిండే. మీనసత్యనారాయణ గారు జస్ట్ మనకి ఉండడానికి పర్మిషన్ ఇచ్చారు. ఇంత ముందుకు మనం సూర్యపేటలో జమ్మిగడ్డ అని, విజయ్ కాలనీ అని, మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉండే, ఇంకా చాలా చాలా ప్లేసెస్ లో చేంజ్ అయ్యాము. ఇక్కడికి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? మన దగ్గర 50 మంది ఉన్నారు. 50 మంది ఉన్నారా? 50 మందిలో అంతా వికలాంగులు కానీ వృద్ధులు కానీ? వృద్ధులు వికలాంగులు అంటే వికలాంగులు అంటే మెంటలీ డిజార్డర్స్. మెంటల్ డిజార్డర్ అవునా, అంటే వాళ్ళకి అయిన వాళ్ళు ఎవరు లేని వాళ్ళు అన్నట్ట? ఎవ్వరు లేని వాళ్ళు అంటే రోడ్ల మాణిక్యమ్మ. నీకు ఎన్నేళ్ళు? 100 ఏళ్ళు వెళ్ళినాయా? నీ పిల్లలు? పిల్లలు మనోళ్ళు, మనోరాళ్ళు, నా ముగ్గురు పిల్లలు, కొడుకులు, పిల్లలు. ఏ ఊరు మీది? మియర్గూడెం. మీరు ఇప్పుడు మరి ఇక్కడ ఉన్నావమ్మా, మీ పిల్లలు చూడట్లేదా నిన్ను? చూస్తున్నాను లేకని వాళ్ళకి అయ్యి కూర్చున్నది, నాలుగు మాటలే పట్టాలి, కుంపబెట్టాలని నాకు పింఛన్ కావడం వస్తుంది. పింఛన్ ముందా కొడుకు నేను వచ్చాక ఇచ్చుండమ్మా, జనకు నాలుగు వేలు వస్తున్నాయి నాకు. అవును వస్తాయి కదా, గవర్నమెంట్ ఇస్తుంది కదా. ఇచ్చేస్తుంది దాకలే రామారావణ కానీ వస్తున్నాయి. వస్తుంటే మొన్న బంద్ చేసిండాడు. అయ్యో మరి మీ పిల్లలు చూడపోయిండ్రా, ఏమైంది ఏంటి అని చూడాలి కదా. చూసిండ్రు, చూసి పెట్టిండ్రట, వాళ్ళకి కేసు పెట్టిండ్రట. అవునా, నేను ఉండగానే చచ్చిపోయిందని పెడతారా? పెడతారా? నేను ఆయన మాట్లాడినా అమ్మతో అయ్యతోటి, నేను కేసు ఫోన్ చేస్తా నేను ఎందుకని, నేను పెట్టిండా లేకపోతే నచ్చకపోవటం, నన్ను నడిచిస్తూనే ఉంటుంది. నేను జ్వరం వచ్చి నిండయింది రాలే, మరి 4 నెలలో ఎక్కలేకపోతుంది. వాళ్ళకి ఎన్నో పనులు వాళ్ళకి రావటానికి మన వాళ్ళకి అయింది. పిల్లలు ఏం చేస్తారమ్మా? అమ్మా నీ పిల్లలు ఏం చేస్తుంటారు? పిల్లలు వాళ్ళ పొలాలు ఉన్నాయమ్మా. అవునా, మరి నిన్ను తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు వేసిండ్రు? నాకా నన్న ఏమో మన రాళ్ళని కూర్చో అమ్మమ్మ అది అంటది ఇది అంటది అమ్మమ్మ ఎందుకు పీకులాట మాకాయాలేద్దామని వేసారు. నాకు ఎరకేది అయ్యో పాపం. అంటే నువ్వు సోయిల్ లేకుండా వేసారా? మంచిగా ఉన్నా అందరం కూకున్నాం. దేవుడి కాడికి పోయి వచ్చినాం, నచ్చిన సాయంకాడికి పోయి వచ్చినాం కారు మీదనే వేసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పోలేదు. వాళ్ళకేం కష్టం అనిపిస్తుంది. నీకు ఆశ ఏం లేదా? నేను మళ్ళీ కూరగాయలు కోస్తా,
నాకు అన్ని పనులు చేస్తూనే ఉంటాను నేను ఈ వయసులో కూడా అన్ని చేస్తా పిండి చేస్తా మా ధర్మకొండ అమ్మా తీసుకొచ్చా లేదు లేదు మా అత్తమ్మ చనిపోయిన రోజు ఈ రోజు అందుకని అన్నదానం చేద్దామని మనవాళ్ళు మనవరాలు చూడదు మంచిగా ఉన్నారు అందరు బాగున్నారు వాళ్ళు ఎందుకు మరి నిన్నట్లు వేసారు మూడో బిడ్డ నమస్తే అవునా ఎందుకమ్మా కొడుకులు అట్లా ఎందుకు వేసారు మరి అవునా నా మూడో బిడ్డ అని చెప్తుంది అంటే అంత బిడ్డలాగా చూసుకుంటుందని సరే సరే అదేలే పాపం ఇంక మీరే అండి కదా ఎక్కువ చూస్తుంది మా అమ్మ నాకు మనవాళ్ళు మనవరాళ్ళు అమ్మ ఇప్పుడు మీరు ఆశ ఇప్పుడు అమ్మ ఏమైతుంది మీకు మీ కూతురేనా మీ పేరు ఓహో మీ పేరేనా దేవరకొండ వనజ అని ఆశ్రమం పేరు అన్నపూర్ణ అవునా అమ్మ పెట్టింది మీరు చూస్తున్నారు అవునా మానసికంగా ఉన్న వాళ్ళకి వృద్ధులకి నడవలేని వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఒక సేవ చేయాలని అంటే చేతనైన వాళ్ళకి చేసే సేవ కానీ వాళ్ళకి చేయడమే సేవ ఏదో ఆశించి చేయడం కాదు ఆశించకుండా చేసేది పాప ఫండ్స్ కూడా ఏం లేవంట కదా గవర్నమెంట్ నుండి ఇలాంటిది లేదు మన ఇప్పటి వరకు కూడా నేను సేకరించలేదు దేనికి నేను పెట్టుకోలేదు మనము ఇప్పుడు ఏదో ఆశించి మనము ఫండింగ్ వస్తుంది అని పెట్టడం కాదు కదా చిన్నపిల్లలు వృద్ధులు ఎంతో మంది అనాథలు ఒక 100 మందికి అంత్యక్రియ చేశాను 100 మంది నక్కున చేర్చుకున్నాను ఎంతో మంది మా దగ్గర మంచిగా వెళ్ళిపోయారు అసలు వదిలిపెట్టి వెళ్ళారు వాళ్ళ వాళ్ళ బంధువులు వచ్చినా గానీ ఒకవేళ అంత రోడ్డు మీద అట్లా తిరుగుతున్న వాళ్ళని తీసుకొచ్చి నేను మంచిగా అయిన తర్వాత కూడా వాళ్ళ అడ్రస్ చెప్పి అంటే చూసి మా వాళ్ళు ఇక్కడ ఉన్నారని తీసుకోవడానికి కూడా వస్తారు మా అమ్మ దగ్గరనే ఉంటా నేను రాను అని వాళ్ళ కుటుంబాలను కూడా వదిలేసుకొని మా దగ్గరే ఉండి మా దగ్గరే మొత్తం చనిపోయే వరకు కూడా మా దగ్గరే ఉంటారు అదే కదా గ్రేట్ అమ్మా మీ సంకల్ప బలం చాలా గొప్పది అందరి సహకారాలు అందించాలని కోరుకుంటున్నామ్మా అవునా అవును మరి అయిన వాళ్ళే వదిలేసిన తర్వాత ఇటువంటి దేవతలు కాకుండా ఇంకెవరు ఉంటారు కరెక్టే చాలా సంతోషం అండి మిమ్మల్ని మీ ఆశ్రమ వాసులందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అండి ఇంకా అభివృద్ధి చెందడానికి వీళ్ళ డెవలప్మెంట్ కోసమని గవర్నమెంట్ కూడా ఏమన్నా ఫండ్స్ అట్లా కానీ గుర్తించారా ఒక 2 ఎకరాలు ప్లేస్ కూడా మాకు సహాయం చేశారు కొత్తగా మేము హాస్టల్ అన్ని వసతులతో కట్టాలని నాకు ఒక పెద్ద కళ వాళ్ళకి ఎందుకంటే వసతులు లేక వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని నేను కూడా చాలా మందిని తీసుకోవట్లేదు కానీ వాళ్ళ బాధలను చూసి నేను తీసుకోవాలి అవును కాకపోతే ఇంకా మంచి మెరుగైన సేవలు అందించాలంటే కొంచెం వాళ్ళకి వసతులు ఉండాలి అలా వసతి గృహం కట్టించిన తర్వాత ఇంకా నాకు చేతనైన వరకు నేను తీసుకుంటాను మీ పిల్లలు ఒకటే అమ్మాయి నాకు 3 అమ్మాయిలు ఒక బాబు సంతోషం మ్యారేజ్ అయింది వాళ్ళు కూడా నాకే హెల్ప్ చేస్తుంటారు సంతోషం మీ సేవాభావం వాళ్ళ కూడా వచ్చింది అన్నమాట గాంధీనా మహాత్మా గాంధీనా అప్పుడు మరి గాంధీ వచ్చిండు కొట్టు కాల్తుండ్రు గాంధీ కాల్తుండ్రు అని బండ తీసి తెచ్చిండ్రు జనం చుట్టుపక్కల ఊరు అంతా వచ్చిండ్రు చూడటానికి అప్పుడు అగపడ్డాడు నాకు తల్లి అవునా ఆనాడు చూసి గాంధీ కాలమా మనిషి నువ్వు అబ్బో 108 ఏళ్ళట కదమ్మా నీకు నీకు 108 ఏళ్ళట కదా 100 ఏళ్ళు దాటిన తర్వాత ఇంకా 8 ఏళ్ళట దాటి ఎందుకు
నీ పని నువ్వే చేసుకుంటావు ఇప్పుడు? మంచిగా దొడ్డికి పోతుంది, మంచి స్నానం చేస్తుంది, కానీ పది రోజులు అవుతుంది చేత కట్టలే లోపలికి పోతుండే అన్నం లోపలికి పోతుండే. మీ అన్న ఏంటి ఎవరు బతకాలే? ఎంతగా నీరా నిద్ర పోతే బాగా అనిపిస్తుంది. దేవుడిని తెలుసుకో, ధ్యానం చేసుకో, నీకు ఏ దేవుడు ఇష్టమో ఆయన మొక్కు ఆయన మొక్కు. హాయ్ అండి, మీ విజయలక్ష్మి అండి. మీరు మన ఛానల్ని ఎంతో ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞత.